నమస్కారం. వజ్ర సంకల్పం రచన శాతవాహన గారు. చదువుతున్నది దేవి. 9వ ఎపిసోడ్లోకి వెళ్దామా? ఆ రాత్రి శక్తిధరికి కూడా నిద్ర పట్టలేదు. పింకీ అపార్ట్మెంట్ ముందు జరిగిన సంఘటన అతని కళ్ళ ముందు మాటి మాటికి మెదులుతోంది. తను పింకీని తన కారులో అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేయడం ఆమె ప్రేమావేశంతో ఆపుకోలేక తనని గాఢంగా కౌగలించుకోవడం, తన పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం, ఆ తర్వాత కన్నీళ్లతో తను అపార్ట్మెంట్లోకి పారిపోవడం అంతా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆమె చేతులు ఇంకా తనని చుట్టేసి ఉన్నట్టే అనుభూతి, ఆమె పెదవులు తన పెదవుల మీద ఇంకా ముద్దు పెట్టుకున్నట్టే భ్రాంతి. ఆ ముద్దు తర్వాత ప్రళయం సంభవించింది కాదు. ప్రళయం సంభవించింది అని అనుకున్నాడు, కానీ ఆమె తనను అపార్ట్మెంట్ బయటే వదిలిపెట్టి లోపలికి పరిగెత్తాక తను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరుగుతూనే అదిరిపడ్డాడు. అప్పుడు ఆ క్షణంలో కలిగింది ఆ భావం, ప్రళయం సంభవించిందనే భావం. ఎదురుగా విశ్వధర వర్మ నిలబడి ఉన్నాడు. ఆయన బారాటి గడ్డం గాలికి రెపరెపలాడుతోంది. ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తూ స్థాణువులాగా నిలబడిపోయాడు తను. శక్తి, నేను ఇక్కడికి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపోతున్నావు కాదు. నాకు 1000 కళ్ళు, నేనెప్పుడు 1000 దిక్కుల వైపు నిర్విరామంగా చూస్తూనే ఉంటాను. నేను గడిపిన జీవితం అలా అప్రమత్తంగా ఉండడం నాకు నేర్పించింది. అనుక్షణం నువ్వు చేసే ప్రతి అడుగు నేను గమనిస్తూనే ఉంటాను బాబా. ఆయన ఆగమన్నట్టు కుడిచేయి పైకెత్తాడు. వద్దు, నువ్వేమీ సంజాయిషి చెప్పుకోని అవసరం లేదు. ఈ తప్పటడుగు నీది కాదు, నీ వయసుది. ఆ అమ్మాయి ఎవరని నేను అడగను. ఆమెతో నీకు పరిచయం ఎలా జరిగిందని కూడా నేను అడగను. ఆ పరిచయం ఎంత దూరం వెళ్ళిందని ప్రశ్నించను. అయితే ఒక్క మాట మాత్రం చెప్పక తప్పదు, నువ్వు అందరిలాంటి యువకుడివి కాదు. నువ్వు శక్తివి, నేను తయారు చేసిన శక్తివి. నిన్ను నేను ఎందుకు శక్తిగా రూపొందించానో తెలుసా? నీతో నేను ఒక మహాకార్యం సాధించవలసి ఉంది. నేను నిన్ను తప్పటడుగు వెయ్యనివ్వను. నువ్వు కార్య సాధన కోసం జన్మించిన ప్రత్యేకమైన వ్యక్తివి. తను మౌనంగా ఉండిపోయాడు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. ఆయన తన కుడిచేయి ముందుకు చాచాడు. నాకు మాట ఇవ్వు శక్తి, తప్పటడుగు వెయ్యనని మాట ఇవ్వు. కర్తవ్య పాలనలో మనసుకు ప్రాధాన్యత ఇవ్వనని నాకు మాట ఇవ్వు. సృష్టిలోని ఏ శక్తికి ఈ శక్తి లొంగిపోకూడదని మాట ఇవ్వు. నువ్వు మాట ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. తను చాలాసేపు ఆయన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. తర్వాత నెమ్మదిగా ఆయన చేతిలో చేయి వేశాడు. మాట ఇస్తున్నాను బాబా, కర్తవ్య పాలనలో మనసు గొంతు నులిమేస్తానని మాట ఇస్తున్నాను. అలా అంటుండగా తన గొంతు వణకలేదు, స్థిర గంభీరంగా పలికింది. ఆయన కొద్ది క్షణాలు తన మొహంలోకి ఏదో వెతుకుతున్న వాడిలాగా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగి చీకట్లో కలిసిపోయాడు. ఆ దృశ్యం గుర్తు తెచ్చుకున్న వాడిలాగా శక్తిధర్ అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. తను పొరపాటు పడలేదు, ఎవరిదో అడుగుల చప్పుడు. అతను చెవులు రిక్కించి విన్నాడు. సందేహం లేదు, ఎవరి పాదాల కిందో ఎండుటాకులు నలిగిపోతున్న శబ్దం. ఎవరు ఈ నిర్మానుష్య ప్రదేశంలో? ఎవరు? అతని ప్రశ్నకు సమాధానం కొద్దిసేపట్లోనే దొరికింది. దూరంగా ఏదో ఆకారం నడిచిపోతోంది. అతని చప్పున లేచి వేగంగా పరిగెత్తాడు. తన కాళ్ళ కింద ఎండుటాకుగా పడి శబ్దం చేయకుండా జాగ్రత్త పడుతూ ఆ ఆకారాన్ని నిశ్శబ్దంగా అనుసరించాడు. చెట్ల గుబురులోంచి సన్నగా పడుతున్న వెన్నెల వెలుగులో ఆకారం ఎవరిదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వెంబడిస్తున్నాడు. నడుముకు వేలాడుతున్న పిడి బాకు మీద ఒక చెయ్యి సిద్ధంగా ఉంది. కొద్దిసేపట్లోనే ఆకారం ఎవరిదో అతనికి తెలిసిపోయింది. మైలమ్మ, నగ్న దేవత మైలమ్మ. అతని ఆశ్చర్యానికి అంతులేదు. వజ్రపాణి హవేలీ దాటి బయటికి రాని మైలమ్మ ఆ హవేలీకి ఇంత దూరంలో ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఎందుకు తిరుగుతున్నట్లు?
అంతకు ముందు వరకు మైలమ్మ గురించి వినడమే తప్ప ఎన్నడూ చూడలేదు. అయితేనే ఎదురుగా నగ్నంగా నడిచిపోతున్న స్త్రీ మైలమ్మ కాకపోతే ఎవరు? అతను వడివడిగా అడుగులు వేస్తూ ఆమెకు బాగా సమీపంగా వచ్చేశాడు. ఆమె అకస్మాత్తుగా ఆగిపోయి గిరుక్కున వెనక్కు తిరిగింది. అతను ఆశ్చర్యంతో చటుక్కున ఆగిపోయాడు. నన్ను అనుసరించవద్దు, వెళ్ళిపో. తన కళ్ళలోకి గుచ్చి చూస్తున్న ఆమె కళ్ళు దివిటీల్లాగా వెలుగుతున్నాయి. అతను ఆశ్చర్యం నుండి తేరుకుంటూ ఏదో అనబోయాడు. చిక్కుల్లో పడతావు, నన్ను అనుసరించవద్దు, వెళ్ళిపో. ఆమె గొంతు పరమ వికృతంగా ఉంది. వెళ్ళిపో. అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆమె మళ్ళీ అవతలికి తిరిగి వడివడిగా ముందుకు సాగిపోయింది. చీకట్లో చీకటిలాగా కలిసిపోయి కన్ను మరుగైపోతున్న మైసమ్మ వైపే విచిత్రంగా చూస్తూ ఉన్న చోటే నిలబడిపోయాడు అతను. కమిన్, అంది పింకీ. వజ్రపాణి హుందాగా ఆ గదిలోకి అడుగుపెట్టాడు. ఫుల్ సూట్లో ఉన్నాడతను. పింకీని చూస్తేనే అతని కళ్ళు జిగేలుమన్నాయి. పింకీ సింపుల్గా అలంకరించుకున్న తీరు వజ్రపాణిని విపరీతంగా ఆకర్షించింది. ఆమెను మొట్టమొదటిసారిగా చూసినప్పటి నుంచి వజ్రపాణి తన వయసు మర్చిపోయాడు. సాధారణంగా అందమైన ఆడపిల్లను చూసినప్పుడల్లా అతను తన వయసు మర్చిపోతూ ఉంటాడు. అయితే పింకీ సంగతి వేరు. ఆమె సామాన్యమైన అందగత్తె కాదు. ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది. గుడ్ మార్నింగ్ యువరాణి. ఆ గదిలోకి వస్తూనే అతను మృదువుగా ఆమె చెయ్యి అందుకుని లైట్గా చుమ్మించాడు. ఇక్కడ అన్ని సౌకర్యాలు అమరాయిగా యువరాణి? మౌనంగా ప్రశ్నించాడు. పింకీ అత్యంత ఆకర్షణీయంగా నవ్వింది. అఫ్ కోర్స్, మీ ఆతిథ్యం నేను మర్చిపోలేను. ఇక మన ప్రోగ్రాం ఏమిటో వివరిస్తారా? చక్రపాణి ఆమెకు సమీపంగా జరిగాడు. అతని చెయ్యి ఇంకా ఆమె చేతిని పట్టుకునే ఉంది. ముందు కాఫీ, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత మిమ్మల్ని ప్రదేశం అంతా తిప్పి ఇక్కడ విశేషాలన్నీ చూపిస్తాను. ఆ తర్వాత మన కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకుందాం. అగ్రీడ్? పింకీ భుజాలు ఎగరేసింది. అగ్రీడ్. వజ్రపాణి ఆమెకు మరింత సమీపంగా జరిగాడు. కాఫీ కొద్దిసేపట్లో వస్తుంది, అంతవరకు మనం సరదాగా మాట్లాడుకుందాం. పింకీకి అతని ఉద్దేశం అర్థమైంది. అయినా నిబ్బరంగానే తలోపింది. పెదవుల మీద నుంచి చిరునవ్వు చెరిగిపోనివ్వలేదు. ఆమె హృదయం మాత్రం జగుప్సతో నిండిపోయింది. వజ్రపాణి ఈసారి ఆమెకు ఆనుకునేంత దగ్గరగా జరిగాడు. ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉంటే పింకీ చిక్కుల్లో పడుండేదే. కానీ అదే సమయంలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. మే కమిన్, ప్రభు గొంతు. చక్రపాణి చప్పున దూరంగా జరిగిపోయాడు. అతని చెయ్యి ఆమె చేతిని వదిలిపెట్టేసింది. పింకీ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఎస్, కమిన్, అంది. తలుపు తోసుకుంటూ ప్రభు లోపలికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ యువరాణి. గుడ్ మార్నింగ్ మిస్టర్ వజ్రపాణి. అతని మొహం చిటపటలాడడం చూసి పింకీ తనలో తాను నవ్వుకుంది. శక్తిధర ఆ లోయ అంచున నిలబడి లోయలోకి పరిశీలనగా చూశాడు. ఏం మాత్రం కారు జారినా శవం కూడా దొరకదు. హైదరాబాద్లోని క్యూబిక్ జెర్కోలియా ఆఫీస్లో పింకీ చూసిన శక్తిధర్కు ఈ శక్తిధర్కు పోలికే లేదు. ఆ శక్తిధర్ ఫారిన్ కారులో తిరిగే అధునాతనమైన యువకుడైతే ఈ శక్తిధర్ కేవలం అడవి మనిషి. ఆ చుట్టుపక్కల గూడాల ప్రజలు దేవుడుగా భావిస్తున్న పులిరాజు. అతని శరీరం మీద పులి చర్మం తప్ప మరే ఆచ్ఛాదనం లేదు. బంగారు రంగులో ఉన్న అతని వజ్రకాయం సూర్యకిరణాలు పడి దగదగా మెరిసిపోతోంది. అక్కడికి కొంత దూరంలో వంతెన మీద అతని దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఆ వంతెన ప్రస్తుతానికి లోయ పైకి రాకుండా విడిగా ఉంది. అది లోయ పైకి రావాలంటే వజ్రపాణి అక్కడికి రావాలి. శక్తిధర్ కాచు కూర్చున్నాడు. మీకు నేను ఒక అద్భుతమైన వ్యక్తిని చూపించబోతున్నాను, అన్నాడు వజ్రపాణి. ఎవరా వ్యక్తి? అని అడిగింది పింకీ. వజ్రపాణి ఆమె ప్రశ్నకు సమాధానంగా ముందుకు దారి చూపించాడు. పింకీ ప్రభు వైపు ఓరగా చూసి ముందుకు నడిచింది. ప్రభు వాళ్ళిద్దరిని అనుసరించాడు. కొద్దిసేపట్లోనే వాళ్ళు ఆ హవేలీ వెనక భాగం చేరుకున్నారు. హవేలీ వెనక విశాలమైన తోట ఉంది. ఆ తోటలో ఒకవైపున ఒక ఎత్తైన మంచ నిర్మించబడి ఉంది. ఆ మంచం మీద
ఒక పూరి గుడిస అతి పేదగా నిలబడి ఉంది. ఆ మంచం మీదకి వివిధ రకాల లతలు విరగబూసి ఎగబాకాయి. ఆ ఆశ్రమం సమీపిస్తూనే వజ్రపాణి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అతని మొహంలో హుందాతనం పోయి దాని స్థానే వినయము భక్తి చోటు చేసుకున్నాయి. వజ్రపాణి ఆ మంచం ముందు నిలబడి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఆ మరుక్షణం మంచం మీద ఉన్న ఆశ్రమం తలుపులు తెరుచుకున్నాయి. వచ్చా కళ్యాణ మస్తు. లోపల నుంచి మైలమ్మ కంఠస్వరం వినిపించింది. ఆ కంఠస్వరం వింటూనే పింకీ ఒళ్ళు జలజరించింది. పరమ వికృతంగా ఉందా కంఠస్వరం. పింకీ పక్కనే ఉన్న ప్రభు కూడా అలాంటి జలజరింపుకే గురయ్యాడు. పింకీకి ఒక విషయం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. వజ్రపాణి అక్కడికి వచ్చినట్లు తనకు చేతులు జోడించి నమస్కరించినట్లు ఆశ్రమం లోపల తలుపులు బిడాయించు కూర్చున్న మైలమ్మకి ఎలా తెలిసింది? తెలుసుకోవడానికి ఆశ్రమం లోపలేదో ఏర్పాటు ఉండి ఉండాలి, లేదా మైలమ్మ ఏ కంతలోంచో నిర్విరామంగా చూస్తూ ఉండిపోవడం కూడా ఏమంత కష్టం కాదు. ఎంత కష్టమైనా మైలమ్మ ఆ పని చేస్తూ ఉండి ఉండాలి. తమ భక్తులకు అదొక మహిమ అని తెలియజేయడానికి మైలమ్మ లాంటి వాళ్ళు ఎంత కష్టమైనా వెనుదీయరు. పింకీకి ఒక విధంగా జాలి కూడా వేసింది. నగ్నదేవత, నీ దర్శనం కోసం నా వెంట భక్తులు వచ్చారు, వాళ్లకు నీ దర్శన భాగ్యం కలగజెయ్యి అన్నాడు వజ్రపాణి. ఆ విషయం నాకు తెలుసురా, కానీ వాళ్ళు నా భక్తులు కారు, పాపులు, వాళ్లకు నా దర్శనం ఇవ్వలేను. వాళ్ల పాదాలతో ఈ స్థలం అపవిత్రం కాకముందే వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా ఆశ్రమంలో నుంచి అంది మైలమ్మ. పాపులు కానివారెవరు నగ్నదేవత? ఒక్కసారి మాకు దర్శనం ఇవ్వు, మా పాపాలన్నీ హరించుకుపోతాయి, ప్రభుకేసి కన్నుగీటుతూ అంది పింకీ. వీల్లేదు, మీరు చేసిన పాపాలు నరకంలో కాలిపోతేనే తప్ప తీరేవి కావు అనే గర్జింపు వినపడింది. వజ్రపాణి పింకీ వైపు తిరిగాడు. నగ్నదేవత మీకు దర్శనం ఇవ్వనందుకు నేను చాలా చింతిస్తున్నాను, కానీ నగ్న దేవతకు కోపం తెప్పించడం కూడా మంచిది కాదు, పదండి యువరాణి అని అన్నాడు. పింకీ భుజాలెగిరేసి అక్కడి నుంచి కదిలింది. వజ్రపాణి మరొకసారి ఆశ్రమంకేసి నమస్కరించి ముందుకు దారితీశాడు. ఆ నగ్నదేవత మాకెందుకు దర్శనం ఇవ్వనట్లు రహస్యంగా అడిగాడు ప్రభు. పింకీ పెదవి విరిచింది. ఏమో, ఏదో కారణం ఉంది. మైలమ్మ లాంటి వాళ్ళు సాధ్యమైనంత ఎక్కువ మంది భక్తుల్ని చేర్చుకోవాలని ప్రయత్నిస్తారే తప్ప ఇలా వచ్చిన వాళ్ళని తిరగొట్టరు. ఆ నగ్నదేవత ఏదో నాటకం ఆడుతోంది, ఆ గేమ్ ఏమిటో తెలుసుకోవాలి. అతనికి మాత్రమే వినిపించేంత నెమ్మదిగా అంది. ఏమో, ఆమె నిజంగా దేవతేమో సిన్సియర్గా అన్నాడు ప్రభు. పింకీ అతనికేసి చిరాగ్గా చూసింది. నాన్ సెన్స్, ఆమె నిన్న బొద్దింకను తినడం చూసి నీకు వెర్రి నమ్మకం పుట్టినట్టుంది. ఆమె నిజంగా దేవతే అయితే వజ్రపాణి లాంటి దుర్మార్గుల్ని ఎందుకు ఆశ్రయిస్తుంది? అది పాయింటే. పోనీ ఆమె దేవత కాదనుకుందాం, మనల్ని ఎందుకు చూడదు? అది అంత సులభంగా అర్థమయ్యే విషయం కాదు. నాకైతే ఈ నగ్నదేవత సంగతంతా ఏదో మాయలా అనిపిస్తోంది. ఈరోజు ఆమె మనెందుకు చూడడం లేదో అర్థమైతే ఈ నగ్నదేవత మర్మం ఏదో తెలిసిపోయినట్టే అంది పింకీ. ప్రభు అప్రయత్నంగా తల వెనక్కి తిప్పి ఆ మంచకేసి కొద్ది క్షణాలు వింతగా చూస్తూ ఉండిపోయాడు. శక్తిధరు చటుక్కొని లేచి నిలబడ్డాడు. అతని కళ్ళు అకస్మాత్తుగా మెరవనారంభించాయి. దూరం నుంచి కొన్ని గుర్రాలు అటువైపు రావడం అతనికి కనిపించింది. ఆ మరుక్షణం అక్కడి నుంచి రివ్వున పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్లకు కనిపించకుండా చెట్ల గుబురులోకి వెళ్ళిపోయాడు. చకచకా ఎత్తుగా ఉన్న ఒక చెట్టు పైకెక్కి అక్కడి నుంచి ఏం జరుగుతోందో పరిశీలిస్తూ ఆ వచ్చిన గుర్రాల్ని లెక్క పెట్టని ఆరంభించాడు. 1, 2, 3, 4, 5 మొత్తం 5 గుర్రాలు నెమ్మదిగా ఆ వంతెన వైపు వస్తున్నాయి. ముందుగా వస్తున్న తెల్లని గుర్రం మీద హంటర్ దుస్తుల్లో వజ్రపాణి కూర్చున్నాడు. అతని వెనక తలావో గుర్రం మీద కూర్చుని పింకీ ప్రభు వస్తున్నారు. వాళ్ళిద్దరూ వజ్రపాణికి కొంచెం వెనకబడి వస్తున్నారనే చెప్పాలి. ప్రభు అప్పుడప్పుడు పింకీకేసి తిరిగి ఆమెకు మాత్రమే వినిపించేలాగా ఏదో చెప్తున్నాడు. అతని మాటలకు
పింకీ చిరునవ్వుతో సమాధానమిస్తోంది. వాళ్ళిద్దరి వెనక మరికొంత దూరంలో గుర్రం మీద జూడా కూర్చుని వస్తున్నాడు. అతని పక్కనే ఓ పొట్టి గుర్రం మీద డేవిడ్ కూర్చున్నాడు. తలకు మంకీ క్యాప్ పెట్టుకున్న అతను ఆ పొట్టి గుర్రం మీద కూర్చుని తమాషాగా కనిపిస్తున్నాడు. శక్తిధర్ కళ్ళు పింకీ మీదనే కేంద్రీకృతమైనాయి. వజ్రపాణి ఆ వంతెనను సమీపిస్తూనే బూటు కాలితో గుర్రం డొక్కలో పొడిచాడు. వెంటనే గుర్రం మోకాళ్ల మీద పైకి లేచి బిగ్గరగా సకిలించింది. ఆ మరుక్షణమే ఆ లోయను కలిపే వంతెన నెమ్మదిగా పొజిషన్లోకి వచ్చింది. వజ్రపాణి పింకీ వైపు తల తిప్పి చూశాడు. ఈ వంతెన మీద అందరం కలిసి ఒకేసారి ముందుకెళ్లడం ప్రమాదకరం యువరాణి. ఒక్కొక్కరే ఈ వంతెన మీద వెళ్ళాలి. ముందు నేను వెళ్తాను, నా వెనకాల మీరు రండి అంటూనే సమాధానం కోసం ఆశించకుండా తన గుర్రాన్ని ముందుకు నడిపించాడు. అతని గుర్రం వంతెన మీద నెమ్మదిగా ముందుకు పోతుంటే ఆ వంతెన ప్రమాదకరంగా అటు ఇటు ఊగిసలాడుతోంది. ఓ మై గాడ్, ఎంత ప్రమాదకరమైన వంతెన అన్నాడు ప్రభు. వజ్రపాణి అక్కడున్నంత వరకు వాళ్లతో మాట్లాడడానికి కూడా సాహసించని జూడ తన గుర్రం మీద వాళ్ల పక్కకొచ్చాడు. ఆ వజ్రాల గనుల్లోంచి ఎవ్వరూ వజ్రాలు దొంగిలించి పారిపోకుండా వజ్రపాణి ఈ ఏర్పాటు చేశాడు. వజ్రపాణిగాక మరెవ్వరూ ఈ వంతెన మీదుగా అవతలికి వెళ్లాలన్నా లేదా యువతలకి రావాలన్నా ముందుగా అనుమతి ఉండాలి. అనుమతి లేనిదే ఈ వంతెన లోయ మీదకొచ్చే ప్రసక్తే లేదు. అది కూడా ఒక్కసారిగా ఒక్కొక్కరు మాత్రమే ఈ వంతెన దాటి ముందుకెళ్ళగలరు అన్నాడతను. అతని మాటలు పూర్తి చేసిన కొద్దిసేపట్లోనే వజ్రపాణి వంతెన మీదుగా అవతలకెళ్ళిపోయి వాళ్లకేసి చెయ్యి ఊపాడు. పింకీ తన గుర్రాన్ని ముందుకు నడిపించింది. వంతెన మీద ఆమె గుర్రం ముందుకెళ్తుంటే ప్రభు టెన్షన్ ఫీల్ అవుతూ ఆమె వైపే కళ్ళప్పగించి చూస్తున్నాడు. పింకీ స్థానంలో మరొక ఆడపిల్ల ఉండి ఉంటే గుర్రం మీద ఆ వంతెన దాటడానికి భయపడేదేమో, కానీ పింకీ సంగతే వేరు. పింకీ ఆ గుర్రం కళ్ళెం పట్టుకొని చలాకీగా పైకెగిరి కూర్చుని దాన్ని ముందుకు దూకించేంత వరకు అతనికే తెలియదు ఆమెకు హార్స్ రైడింగ్ కూడా వచ్చని. పింకీ, నువ్వెప్పటికప్పుడు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నావు, తన గుర్రాన్ని ఆమె పక్క నుంచి పోనిస్తూ అన్నాడు. అయితే గుర్రం మీద మామూలుగా సవారీ చేయడం వేరు, ఆ ప్రమాదకరమైన వంతెన మీద గుర్రాన్ని నడిపించడం వేరు. పింకీ ఆ వంతెన నడిమధ్యకు వెళ్తూనే ఆ గుర్రం అకస్మాత్తుగా ఆగిపోయింది. అది అలా ఎందుకు ఆగిపోయిందో ఆమెకు అర్థం కాలేదు. రికాబుల్లో ఉన్న కాళ్లతో దాన్ని అదిలించింది. ఆమె అలా చేసిన మరుక్షణం ఆ గుర్రం వెనక కాళ్ల మీద లేచి బిగ్గరగా సకలించింది. వంతెన మరింత ప్రమాదకరంగా ఊగిపోయింది. ఆ దృశ్యం చూస్తున్న ప్రభు వెన్నులో చలి పుట్టుకొచ్చింది. ఓ మై గాడ్, అప్రయత్నంగా అన్నాడు. టెన్షన్తో అతని చేతులు కళ్ళాల మీద బిగుసుకున్నాయి. చెట్టుపై నుంచి అక్కడ జరుగుతున్నదంతా పరిశీలనగా చూస్తున్న శక్తిధర్ కూడా ఆ దృశ్యం చూసి ఒక్క క్షణం కలవరపడ్డాడు. అయితే వాళ్ళ భయపడినట్టుగా ఎలాంటి ప్రమాదము సంభవించలేదు. పింకీ చాలా చాకచక్యంతో గుర్రాన్ని అదుపులోకి తెచ్చింది. గుర్రం చాలా స్మూత్గా ముందరి కాళ్ళు కిందకి దించి మళ్ళీ నెమ్మదిగా ముందుకి నడవనారంభించింది. ప్రభు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా ఒకరి తర్వాత ఒకరుగా ఆ వంతెన మీదుగా అవతల వైపుకు వెళ్ళిపోయారు. మై గాడ్, ఒక్కసారిగా ఈ గుర్రం అలా చేయడంతో పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి, ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు ప్రభు. ఆ వంతెన అలా ఊగిపోవడంతో బహుశా అది కూడా బెదిరిపోయినట్టుంది. స్మూత్గా గుర్రం మెడ నెమురుతూ అంది పింకీ. ఏమి జరగనట్టే ఉంది ఆమె ధోరణి. ప్రభు రెడిక్యులస్గా చూస్తూ తల విదిలించాడు. పింకీ, యు ఆర్ ఎ డేర్ డెవిల్ అనుకున్నాడు మనసులోనే. వాళ్ళందరూ వంతెన దాటి అవతలికి వెళ్ళిపోగానే ఆ వంతెన మళ్ళీ నెమ్మదిగా కదిలి లోయ మీద నుండి జారిపోయింది. అంతవరకు అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్న శక్తిధర్ నెమ్మదిగా చెట్టు దిగి వచ్చాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మర్రి చెట్టు దగ్గర ఆగాడు. లోయ అంచున పెరిగిందా మర్రి చెట్టు, దాని బలమైన ఊడలు కొన్ని లోయలోకి కూడా దిగాయి. ఆ మర్రి చెట్టు కొమ్మకు కట్టి ఉన్న ఒక బలమైన
మోకు ఒకటి లోయలోకి జారిపోయింది. శక్తిదేర్ ఆ మోకు బలంగా కట్టి ఉన్నదో లేదో చూడ్డానికి ఒకసారి దాన్ని పట్టుకొని బలంగా లాగాడు. ఆరి తేరిన పర్వతారోహకులు కూడా ఆ లోయలోకి దిగడానికి సాహసించరు. శక్తిదేర్ మోకు పట్టుకుని ఆ లోయలోకి జర్రున జారని ఆరంభించాడు. వజ్రపాణి గుర్రం దిగుతూనే ఒక మెరికలాంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గుర్రాన్ని అక్కడి నుంచి తీసుకుపోయాడు. వజ్రపాణి పింకి ఎక్కిన గుర్రం దగ్గరగా నడిచి అభివాదం చేస్తున్న వాడిలాగా ముందుకు వంగాడు. ప్లీజ్ గెట్ డౌన్, గుర్రం దిగండి యువరాణి అన్నాడు చెయ్యందిస్తూ. పింకి అతని చెయ్యి అందుకొని చలాకీగా గుర్రం మీద నుంచి దూకింది. ఆమెతో పాటే తన గుర్రం మీద నుంచి దిగిన ప్రభు పింకీ చెయ్యి పట్టుకున్న వజ్రపాణి కేసి వెనక నుంచి ఉరిమి చూసి అంతలోనే సర్దుకున్నాడు. వజ్రపాణి చెయ్యి పింకీ విడిచిపెట్టకుండా ప్రభు కేసి ఓరగా చూసి కొంటగా నవ్వింది. ప్రభు లోపలే ఉడుక్కున్నాడు. ఇంతలో బైరాగి అక్కడికి కుంటుకుంటూ వచ్చాడు. గుడ్ మార్నింగ్ బాస్ అన్నాడు అతను గార పళ్ళు బయటపెట్టి నవ్వుతూ. వజ్రపాణి పింకీ వైపు చూసి నవ్వాడు. క్షమించండి యువరాణి ఒక్క క్షణం అంటూ ఆమె చెయ్యి విడిచిపెట్టి బైరాగితో ఓ పక్కకెళ్ళాడు. బైరాగి, ఆ మేనేటర్ని ఎవరు చంపారో తెలుసుకున్నావా? నెమ్మదిగా అడిగాడు. లేదు బాస్, వాడెవడో ఎక్కడి నుంచి ఎలా ఊడిపడ్డాడో ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. కానీ అన్ని గూడాల ప్రజలు వాణ్ణి పులిరాజు అనే పేరుతో దాదాపు పూజించే స్థితిలో ఉన్నారు. అన్ని గూడాల ప్రజల అంటే శత్రువులు మిత్రులు అనే భేదం లేకుండా అన్ని గూడాల ప్రజలు ఆ పులిరాజునే పూజిస్తున్నారు. బైరాగి తలూపాడు. వజ్రపాణి సాలోచనగా చూశాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. బైరాగి, ఇది మనకు చాలా దుర్వార్త. అన్ని గూడాల ప్రజలు ఒకే దేవతను కానీ ఒకే వ్యక్తిని కానీ పూజించడం మనకు ఎంత మాత్రం మంచిది కాదు. ఒకే గూడానికి మరొక గూడానికి మధ్య శత్రుత్వం ఎలాగైనా కొనసాగించాల్సిందే. ఆ పులిరాజు అనేవాడు దేవుడు కాడని, వాడు భయంకర పిశాచమని అన్ని గూడాల్లోనూ ప్రచారం చేయించు. పులిని చంపినట్టే వాడు మనుషుల్ని కూడా చంపుతాడని, మళ్ళీ చంపింది వాడేనని అందరూ నమ్మేలాగా చెయ్యి. మ్యాన్యూటర్ కంటే ఈ పులిరాజు భయంకరమైన వాడని, మనుషుల్ని విరుచుకు తింటాడని అన్ని గూడాల వాళ్ళు నమ్మాలి. మనకిప్పుడు మ్యాన్యూటర్ లేదు కాబట్టి మనం చేసే హత్యలన్నిటికీ ఇక నుంచి పులిరాజే బాధ్యుడు. ఏమంటావు? భలే ఐడియా బాస్, ఇంత మంచి ఐడియాలు నా బుర్రకి తట్టనే లేదు. ఆ పులిరాజు మేనేటర్ని ఎలా చంపాడనుకున్నావు? అడిగాడు వజ్రపాణి. పులి తోక పట్టుకొని గాల్లో గిరగిరా తిప్పి చెట్టు బోధకు చావ బాదాడని గూడెల్లోని ప్రజలందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు బాస్. వజ్రపాణి నమ్మలేనట్టుగా చూశాడు. అంత పెద్ద పులిని తోక పట్టుకొని గాల్లో గిరగిరా తిప్పడానికి వాడు మనిషా బ్రహ్మరాక్షసుడా? నిజమే చెప్తున్నావా బైరాగే? అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు బాస్, కానీ ప్రజలందరూ అదే మాట చెప్పుకుంటున్నారు. సరే, అది ఒకందుకు మంచిదేలే, ఇలాంటి కట్టుకథలు మనకే లాభిస్తాయి. బైరాగి విచిత్రంగా చూశాడు. ఆ పులి కళ్ళేబరాన్ని చూస్తే మాత్రం నాకు అలా అనిపించలేదు. గూడాల ప్రజలు చెప్పుకుంటున్నది నిజమే అని అనిపించింది. ఇప్పుడు ఆ పులి కళేబరం ఎక్కడుంది? మీరు చూస్తారని మన మనుషుల చేత తెప్పించాను. వజ్రపాణి సాలోచనగా పింకీ వైపు తిరిగాడు. మీ వినోదం కోసం ఒక చిన్న ఏర్పాటు చేశాను యువరాణి, అభ్యంతరం లేకపోతే నాతో వస్తారా అన్నాడు. ఏమిటా ఏర్పాట్లు? అంది పింకీ. ఒక పెద్ద పులి, మామూలు పులి కాదు, మేనేటర్. పింకీ ఆసక్తిగా చూసి మేనేటర్ని పట్టుకున్నారా అని అడిగింది. వజ్రపాణి నవ్వాడు. లేదు యువరాణి, బ్రతికుండగా ఆ మేనేటర్ని ఎవ్వరు పట్టుకోలేకపోయారు. మేనేటర్ కళ్ళేబరాన్ని అన్నాడు. వండర్ఫుల్, మేనేటర్ అయితే దాన్ని తప్పకుండా చూడాల్సిందే. వజ్రపాణి బైరాగిగా తిరిగాడు. బైరాగి వాళ్ళందరినీ ఆ పెద్ద పులి కళేబరం ఉన్న చోటికి తీసుకెళ్లాడు. అక్కడికి కొద్ది దూరంలో ఒక మంచె లాంటిది ఏర్పాటు చేసి పెద్ద పులి కళేబరాన్ని దాని మీద ఉంచారు. మై గుడ్నెస్, ఏ రోడ్ రోలర్ కింద పడి చితికిపోయింది, గుండె మీద చేయి వేసుకుంటూ అంది పింకీ.
వజ్రపాణి కూడా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. పింకి చెప్పినట్టుగానే ఆ పెద్ద పులి శరీరం పూర్తిగా నుజ్జైపోయింది. దాని తల బీటలు వారి కళ్ళు మాత్రం భయంకరంగా బయటికి పొడుచుకొచ్చాయి. దాని నోట్లోంచి కారిన రక్తం మూతికంతా ఎర్రగా అతుక్కుపోయి గడ్డకట్టింది. వజ్రపాణి బైరాగితో సహా ఇవతలకు వచ్చేశాడు. బైరాగి ఇప్పుడేమంటావు అన్నట్టుగా చూశాడు. వజ్రపాణి కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయాడు. బైరాగి, ఆ పులిరాజు ఎవరో మనం తెలుసుకోవాల్సిందే. వాడెవరో ఈ అడవిలోకి ఎందుకు ప్రవేశించాడో కనుక్కోవాలి. ఈలోగా నువ్వు ఈ పులిరాజు అనేవాడు దేవుడు పిశాచము కాదు, పెద్ద బ్రహ్మ రాక్షసుడని ప్రచారం చేయించు. కానీ ఆ మాట ప్రజలు నమ్ముతారంటారా బాస్? నమ్మకపోతే నమ్మించాలి. పోలేరమ్మ మహంకాళమ్మ ఒకే శక్తి కాదని మనం నమ్మించగలిగినప్పుడు ఈ పులిరాజు అనేవాడు బ్రహ్మరాక్షసుడని ఆ మూర్ఖుల్ని నమ్మించగలగడం ఒక పెద్ద కష్టం కాదు. అలా నమ్మించగలగడంలోనే మన భవిష్యత్తు కార్యక్రమాలన్నీ ఆధారపడి ఉంటాయి. హత్యలన్నిటినీ అంటగట్టడానికి మానిటర్ కాకపోతే అంతకు మించిన బ్రహ్మరాక్షసుడెవరో కావాలి. ఈ మానిటర్ని ఇంత భయంకరంగా చంపగలిగిన వాడు మనిషి అంటే నాకేం నమ్మకం కుదరడం లేదు. ఎస్ బాస్, అలాగే ప్రచారం చేయిస్తాను. వజ్రపాణి తలూపి పింకీ దగ్గరగా వచ్చాడు. అప్పటికే ఆమె మానిటర్ కళ్ళేపురం దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళి నిలబడింది. ఆ మానిటర్ అంత భయంకరంగా ఎలా చచ్చిపోయింది? వజ్రపాణి వస్తూనే అడిగింది. నిజమేమిటో నాకు కూడా తెలియదు అంటూ గూడెంలో ప్రజలు చెప్పుకుంటున్నదంతా ఆమెకు వివరంగా చెప్పాడు అతను. పింకీ ఆశ్చర్యంగా చూసింది. మై గాడ్, అది సాధ్యమా అంటూ ఏదో ఆలోచనలో మునిగిపోయింది. ఆమె మస్తిష్కంలో తళుక్కుమన్నదేదో మెరిసింది. శక్తిధర్ తన కారుని ఎడంచేత్తో సునాయాసంగా పైకెత్తడం ఆమె కళ్ళ ముందు మెదిలింది. ఆమె అలా ఆలోచిస్తుండగానే వజ్రపాణి చొరవగా ఆమె చెయ్యి అందుకున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు యువరాణి? ఆమె ఉలిక్కిపడి అతని వైపు చూసి తల అడ్డంగా ఊపింది. ఏం లేదు, ఆ మాట అన్నప్పటికీ ఆమె ఇంకా ఆలోచిస్తూనే ఉంది. ఒకవేళ కానీ అది ఎలా సాధ్యం? ఒకవేళ శక్తిధర్... ఆమె తల విదిలించింది. పదండి యువరాణి అన్నాడు వజ్రపాణి. పెంకి తన ఆలోచన నుంచి తేరుకుని అతని వైపు చూసింది. పదండి అంది ముందుకు అడుగేస్తూ. ఇదే నా సామ్రాజ్యం, ఆకాశమే సరిహద్దుగా తన చుట్టూ కనుచూపు మేరలో కనిపిస్తున్న నేలంతా చూపిస్తూ చెప్పాడు వజ్రపాణి. యు మీన్ ఇవన్నీ మీ వజ్రాల గనుల? నమ్మశక్యం కానట్టు అడిగింది. అతను అవునన్నట్టుగా ఆమెకు అభివాదం చేశాడు. పింకీ తన ఆశ్చర్యాన్ని లోపలే దాచుకుంది. ఈ వజ్రాల గనులన్నీ సుమారు ఎన్ని ఎకరాలు విస్తరించి ఉండొచ్చు అని అడిగింది. ఎన్ని వేల ఎకరాలు ఉంటుందో నాకే తెలియదు, అయినా వజ్రపాణి సామ్రాజ్యానికి అవధులంటూ ఏమీ లేవు యువరాణి. వజ్రపాణి సామ్రాజ్యానికి సరిహద్దులు లేవు, ఉండకూడదు. వజ్రాల గనుల గురించి ప్రభుత్వానికి ఏమాత్రమూ తెలియదంటారు? తెలీదు. కొందరు అధికారులకు తెలిసినా వాళ్ళు నా ఉప్పు తింటూ నా చెప్పు చేతుల్లా ఉంటారు. ప్రభుత్వానికి ఈ గనుల గురించి తెలిస్తే, ఏ ఇంటెలిజెన్స్ ఏజెంటో ఈ గనుల గురించి తెలుసుకుంటే అసాధ్యం. ఒకవేళ తెలుసుకుంటే, నొక్కి అడిగింది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? ఆమె తలూపింది. అయితే నా వెంట రండి అంటూ ముందుకు నడిచాడు అతను. ఆమె అతన్ని అనుసరించింది. ఆమెను ప్రభు అనుసరించాడు. ప్రభుని జూడా, డేవిడ్ బైరాగి అనుసరించారు. వజ్రపాణి పింకీని ఒక పాడుపడిన దిగుడు బావి దగ్గరికి పిలుచుకెళ్ళాడు. ఇదేమిటో తెలుసా యువరాణి? తెలియకపోవడం ఏంటి? దిగుడు బావి అంది ఆమె. ఒక్కసారి లోపలికి చూడండి. ఆమె దిగుడు బావిలోకి తొంగి చూసింది. అంతే, ఆ బావి లోపల కనిపించిన దృశ్యం చూసి అదిరిపడింది. గుండె జలజరించింది. ఒళ్ళంతా ముచ్చమటలు పోసాయి. బావిలోకి చూడలేక అప్రయత్నంగా ఒక్క అడుగు వెనక్కి వేస్తూ మొహం తిప్పేసుకుంది. వజ్రపాణి బిగ్గరగా నవ్వాడు. ముచ్చట తీరిందా యువరాణి? ఎదురు తిరిగిన వాడు ఏమైపోతాడో తెలిసింది కదా అన్నాడు అతనలా నవ్వుతూనే. పింకీ మాట్లాడలేదు. ఆమెకు ఆ దిగుడు బావి లోపల దృశ్యం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఆ బావి లోపల ఒకటి కాదు, రెండు కాదు, ఒకదాని మీద ఒకటి గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉన్న మానవ కంకాళాలు.
ఆ కంకాళాల మీద స్వేచ్ఛగా విహరిస్తున్న వందల కొద్దీ పాములు. ఆ దృశ్యం చూసిన గగ్గురుపాటు నుంచి తేరుకోవడానికి పింకీకి చాలాసేపు పట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా తల తిప్పి వజ్రపాణి వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఆ గగ్గురుపాటు తాలూకు నీడలు ఇంకా తొలగిపోలేదు. ఓ మై గాడ్, అప్రయత్నంగా గొణిగింది. వజ్రపాణి మరోసారి నవ్వాడు. ఈ దిగుడు బావికి అద్భుతమైన చరిత్ర ఉంది, చెప్పమంటారా యువరాణి? చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ మొట్టమొదట వజ్రం ఈ దిగుడు బావిలోనే దొరికింది. ఈ ఊళ్ళో విశ్వధర వర్మ అనే మూర్ఖుడు ఒకడు ఉండేవాడు. ఈ రాతి నేలలో వ్యవసాయం చేసి పంటలు పండించాలని కలలుగానేవాడు. మూర్ఖుడు చేసే పనులు ఒక్కోసారి చాలా లాభిస్తూ ఉంటాయి. ఈ నాతి నేలలో మామూలుగా పంట కాదు, వజ్రాల పంట పడింది. సేద్యం కోసం ఆ మూర్ఖుడు తవ్విన ఈ దిగుడు బావిలో ఒక బ్రహ్మాండమైన వజ్రం దొరికింది. అఫ్ కోర్స్ అది ప్రస్తుతం నా స్వాధీనంలో ఉంది, విశ్వధర వర్మ మూర్ఖుడని మీకు ముందే చెప్పాను. ఈ వజ్రపాణితో శత్రుత్వం పెట్టుకోవడమే అతని మూర్ఖత్వం.